వినాయక చవితి అంటేనే పిల్లల పండుగ, పెద్దల పండుగ. వినాయక చవితి అనగానే చిన్నతనంలో పంట కాలువల గట్ల మీద తోటల్లో పొలాల్లో పత్రిని తెచ్చి పూజలు చేయడం ఆ మధుర క్షణాలన్నీ గుర్తుకు రాక మానవు. ఏ పూజల్లో లేని విధంగా వినాయక చవితి రోజునే పత్రిని ఎందుకు పెట్టారు? ఎందుకు అంత ప్రాధాన్యత? ఆరోగ్యం, ఉత్సాహం, ఓపిక, సహనం ఇవన్నీ కూడా వినాయక చవితి పూజలో ఉన్నాయి. పూజలో ఒక్కొక్క పత్రి పేరును స్మరిస్తూ అర్పించడం ద్వారా ఆ ఆకుల మీదుగా వచ్చే గాలిని తీసుకోవడం ద్వారా మన శరీరం భవిష్యత్తులో అనారోగ్యానికి గురి కాదు, ఇంకా తత్సంబంధిత వ్యాధులను కూడా దూరం చేస్తుంది. అందుకే వినాయక చవితి పూజ చాలా సమయం పడుతుంది. కథ చదివేటప్పుడు అక్షింతలు మాత్రం చేతిలో ఖచ్చితంగా ఉంచుకోవాలి. మరి ఈ వినాయక చవితి నాడు పూజల్లో వాడే పత్రుల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలుసుకుందామా? మొదటగా బిల్వపత్రం. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలిని పీల్చడం ద్వారా చర్మ రోగాలు నశిస్తాయి. అంతేకాదండి, గృహంలో ఉన్న దుర్వాసనలు కూడా తొలగిపోతాయి. మాచిపత్రం. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలిని పీల్చడం ద్వారా నులి పురుగులను హరించి అతి దత్తికను నివారిస్తుంది. మునగాకు. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలిని పీల్చడం ద్వారా కఫాన్ని వాతాన్ని తగ్గించి శ్వాసను క్రమబద్ధం చేస్తుంది. గరిక. ఈ గరిక అంటే వినాయకుడికి చాలా చాలా ప్రీతి అండి. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలిని పీల్చడం ద్వారా ముక్కుకు సంబంధించిన వ్యాధులను అరికడుతుంది. ఉమ్మెత్త. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలిని పీల్చడం ద్వారా వెంట్రుకలకు బాగా నిగారింపును అలాగే బలాన్ని కూడా ఇస్తుంది. తులసి. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలిని పీల్చడం ద్వారా వీటి ఫలితాలను చెప్ప ఎవరి తరమూ కాదు అని ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. వినాయక చవితి నాడు తప్ప మరొక రోజు విఘ్నేశ్వరుని పూజలో ఈ తులసి ఆకులను వాడరాదు. మామిడాకు. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలిని పీల్చడం ద్వారా శరీరం మీద ఉన్న అనేక పుండ్లను తగ్గించే గుణంతో పాటు శరీరానికి మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. గన్నేరు. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలిని పీల్చడం ద్వారా శరీరంపై వచ్చే దురదలను దూరం చేస్తుంది. వినాయక చవితి పూజలో ఎక్కువ సమయం కేటాయించమని మన పెద్దలు చెప్పేది ఇందుకే. విష్ణుక్రాత. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలిని పీల్చడం ద్వారా అనేక మొండి వ్యాధులను దూరం చేస్తుంది. అంతేకాదు, క్రిమి సంహారిణిగా కూడా పనిచేస్తుంది. వినాయక పూజ అనంతరం కనీసం 7 గుంజీలు తీయడం అస్సలు మర్చిపోవద్దండి. దానిమ్మ. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలిని పీల్చడం ద్వారా చర్మం కాంతివంతం అవుతుంది. అందుకే మన పెద్దలు దానిమ్మ చెట్టును పెరట్లో నాటమని చెప్పేది. దేవదారు. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలిని పీల్చడం ద్వారా పెక్కిళ్లను వాపులను తగ్గిస్తుంది. మరువం. మరువం అనగానే ఆడవాళ్ళకి ఎక్కలేని ప్రీతి. ఎందుకని? పూలమాలల్లో ఖచ్చితంగా మరువం ఉండేలా చూసుకుంటారు. ఎందుకని? మరువం సువాసనతో పాటు శ్వాసకోశ రోగాలను కూడా తగ్గిస్తుంది. వావిలాకు. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలిని పీల్చడం ద్వారా తలనొప్పిని నివారిస్తుంది. అందుకనే పెద్దలు గతంలో తలనొప్పి వస్తే ఏం చేసేవారు? ఈ ఆకులనే తెచ్చి నుదుటిపై చక్కగా పెట్టుకునేవారు. దీంతో తలనొప్పి దూరమయ్యేది. జాజి పత్రం. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలిని పీల్చడం ద్వారా మధురమైన కంఠం కలుగుతుందండి. సంగీత విద్యను అభ్యసించే వారికి పూర్వం గురువులు ఏం చేసేవారో తెలుసా? ఈ ఆకులతో తయారు చేసిన మందులను సంగీత విద్యను అభ్యసించే వారికి ఇచ్చేవారు. దానితో వారి స్వరం చాలా మధురంగా శ్రావ్యంగా ఉండేది. తీగ గరిక. అసలు వినాయక చవితి రోజే కాదండి, ఎప్పుడైనా వినాయకుడికి చాలా అత్యంత ప్రీతిపాత్రమైనది గరిక. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలిని పీల్చడం ద్వారా కడుపులోని అనేక వికారాలను పోగొడుతుంది. జమ్మి. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలిని పీల్చడం ద్వారా అతిసారం తగ్గించే శక్తి వస్తుంది. మన పూర్వీకులు, ఋషులు వినాయకుని పూజ ద్వారా తత్సంబంధిత ఫలితాలను మనకు అందించారు. అందుకే ఆచారాలను, సంప్రదాయాలను పాటిద్దాం, తద్వారా వచ్చే ఫలితాలను మనం పొందుదాం. రావి. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలిని పీల్చడం ద్వారా విద్యార్థులకు చక్కటి జ్ఞాపక శక్తి, మంచి ఎదుగుదల ఉంటుందండి. అందుకే పూర్వం ఆశ్రమ పాఠశాలలో రావి చెట్టు కిందే విద్యను అభ్యసించేవారు. అలా రావి చెట్టు కింద విద్యను అభ్యసించడం వల్ల విద్యార్థులకు చక్కటి జ్ఞాపక శక్తి, మానసిక ఎదుగుదల వచ్చేది. మద్ది. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలి పీల్చడం ద్వారా అనేక వాత కఫాలను తగ్గిస్తుంది. అలాగే వినాయకుని పూజలో పిల్లల వారి వారి తరగతి పుస్తకాలను పూజలో పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఖచ్చితంగా పూజలో వారి పుస్తకాలను ఉంచండి. జిల్లేడు. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలిని పీల్చడం ద్వారా జలుబు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, పూజలో పత్రిని సమర్పించేటప్పుడు ఆ పత్రినామాన్ని చక్కగా స్మరిస్తూ వినాయకుడికి సమర్పించండి. వావిలాకు. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలిని పీల్చడం ద్వారా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుంది. బదరీ పత్రం. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలిని పీల్చడం ద్వారా కష్ట సాధ్యమైన పనులను కూడా చేసే శారీరక సామర్థ్యం మనకు వస్తుంది. మరి వినాయకుడి పూజ అయిపోయింది, మరి నిమజ్జనం చేయాలి కదండి. నిమజ్జనం ఎప్పుడు చేయాలి, ఎన్నో రోజు చేయాలి? ఒక నిద్ర కానీ, 3 నిద్రలు కానీ,
9 నిద్రలు కానీ చేయించి ఆపై వినాయకుడిని నిమజ్జనం చేయాలి. ఇలా నిమజ్జనం చేయడం ద్వారా నీరు మరింత శక్తివంతం అవుతుంది. ఆ నీరు తీసుకునేది కూడా మనమే కదా. అసలు వర్షాలు ఎలా పడతాయో తెలుసా? దానికి కారణం మీకు తెలుసా? వినాయక చవితి వస్తుందంటే విఘ్నేశ్వరుడు వారి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి, అమ్మా నా పుట్టినరోజు వస్తుంది, నా భక్తులందరికీ పూజలో పత్రి కావాలి కదా, ఆ పత్రి కావాలంటే వర్షాలు పడాలి కదా, అందుకే వరుణదేవునికి చెప్పి ఈ వర్షాలు బాగా కురిపించి నా పుట్టినరోజు సమయానికి చక్కగా పత్రి బాగా పెరిగేటట్టు భక్తులకు అందుబాటులో ఉండేటట్లు చూడమని తల్లిదండ్రులు ప్రార్థిస్తాడనమాట. అందుకే శివపార్వతులు కొడుకు పుట్టినరోజు సందర్భంగా వర్షాలు బాగా కురవాలని వరుణదేవునికి ఆజ్ఞాపిస్తారు. తద్వారా మనకు మంచి వర్షాలు కురిసి పత్రి అందుబాటులో వస్తుంది. చాలా సంతోషం అండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.